ప్రార్థనా సమయం చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసుప్రభు ఘనమైన నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ప్రార్థనా సమయం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మన మధ్యలో మరి ఈ రోజున ఈ ప్రార్థనా సమయం అనే కార్యక్రమంలో మనతో పాల్పంచుకోవడానికి రాజశ్రీ సిస్టర్ గారు కూడా వచ్చి ఉన్నారు. మరి మీరు మాకు ఎన్నో మెయిల్స్ ద్వారా, అదేవిధంగా లెటర్స్ ద్వారా మనకి మరి ప్రార్థనా విన్నపాలు వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఒక సిస్టర్ రాస్తూ ఉన్నారు, మీరు చేసిన ప్రార్థనను బట్టి మరి బహుశా దేవుడు మమ్మల్ని 1.5 సంవత్సరాల బాబు మమ్మల్ని బాబుకి అనారోగ్యం నుంచి రక్షించారు దేవుడు. మరి హాస్పిటల్లో డాక్టర్ అడ్మిట్ చేయమన్నారు, కానీ మేము అడ్మిట్ చేయకుండా వచ్చాం. బాబుకి ఫిట్స్ వచ్చింది, అదేవిధంగా అంత ఫీవర్లో కూడా మరి మేము అడ్మిట్ చేయలేదు. మీరు ప్రేయర్ చేశారు, తగ్గిందని చెప్పి మరలా ఫోన్ చేసి తెలియజేస్తున్నారు. మరి ఈ రకంగా వాళ్ళు తెలియజేస్తున్న దాన్ని బట్టి మనకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని లెటర్స్ చూసినట్లయితే మరి విడాకుల కేసు అని రాస్తున్నారు. మరి అది చూసినప్పుడు చాలామంది అవి మనకు తెలియజేస్తున్నారు. అవి చూసినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది, ఎందుకంటే దేవుడే చెప్తున్నారు. మరి మత్తయి సువార్త 19:6 కనుక చూసినట్లయితే దేవుడు ఏర్పరిచిన దాన్ని మానవుడు ఎవ్వరూ వేరుపరపరాదని వాక్యం పలుకుతుంది. మరి కోర్టులు కావచ్చు, మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామ కావచ్చు, మరి ఎవరైనా కానీ అది దేవుడు ఏర్పరిచిన జంట కాబట్టి మధ్యలో వెళ్ళడానికి ఎవరికి హక్కు లేదు, అర్హత లేదు. మరి ఇక్కడ చూసినట్లయితే తర్వాత శిష్యులు అంటారు, ప్రభు ఆ మాట చెప్పినప్పుడు 19:6 ఆ మాట చెప్పినప్పుడు మరి శిష్యులు అంటాడు, మరి మోషే మరి విడాకుల చట్టాన్ని తీసుకొని వచ్చాడు కదా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే విడాకుల చట్టాన్ని ఇచ్చారు, కానీ దేవుడు ఏర్పరిచింది, ఇది ఎవరికి హక్కు లేదు అంటున్నారు. మీరు హృదయం ఒకవేళ కఠినపరుచుకుంటున్నారేమో, మరి మీ భర్త ద్వారా మరి సమస్యలు రావచ్చు, భార్య ద్వారా సమస్యలు రావచ్చు. మరి దేవుని ప్రేమ మన మధ్యలో ఉన్నట్లయితే మనం కఠినపరచుకోకూడదు హృదయాన్ని. దేవుని ప్రేమతో మన భార్యను మనం ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. ఎందుకంటే బలిపీఠం ముందే మనం చేతిలో చేయి వేసి దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తాము. మరి ఆ ప్రమాణాన్ని మనం జీవితాంతం దాన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు మరి మన దగ్గర ఉన్న ప్రార్థన విన్నపాల కోసం సిస్టర్ గారు మరి వాటిని చదివి రాసిన సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మొట్టమొదటిగా మన మీనా వాళ్ళ కుమారుడు శిరీష్ కోసం ప్రార్థన చేయమన్నారు వివాహ విషయమై. అలాగే మరొకరు, మరి ఆమె పేరు కూడా మీనాని, మదన్ బాబు గారి కోసం ప్రార్థన చేయమన్నారు వివాహ విషయమై. అలాగే సివిల్య మరి వివాహ విషయమై ప్రార్థన చేయమని మనల్ని అడుగుతూ ఉన్నారు. జ్ఞానకుమారి కూడా తన వివాహం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మణి వివాహ విషయం కోసం ప్రార్థించమని కూడా మనం అడుగుతున్నారు. ఈయన 5 మరి వాళ్ళ వివాహ విషయం కోసం మనం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. కాబట్టి మనందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం. ప్రభా, వివాహం అన్నది అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పినావు తండ్రి. ప్రభా, విశ్వసించడం నీవంతైతే విశ్వసించే వానికి సమస్తము సాధ్యం అన్నావు నాయన తండ్రి. స్త్రీ పురుషుల్ని మీరు చేసినప్పుడు పురుషుడు పక్కట ఎముక నుండి ఒక ఎముకని తీసుకొని స్త్రీని తయారు చేసినట్టుగా మేము చూసి ఉన్నాం తండ్రి. మరి వీళ్ళందరూ కూడా తండ్రి నాయన వాళ్ళ జంటల కోసం వాళ్ళు ప్రార్థన చేయమని అడుగుతున్నారు కావున తండ్రి. వాళ్ళకి తీసిన పక్కట ఎముకను ప్రభ వీళ్ళకి సరిచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రభ అయ్యా ప్రభ, వాళ్ళు ఏమైతే ఆశిస్తున్నారో, ఎటువంటి వారు కావాలనుకుంటున్నారో అన్ని దానికంటే ఎక్కువగా నీ చిత్తమైన వాళ్ళు ఈ బిడ్డల జీవితంలో తోడుగా వచ్చే కృపను దయచేయండి. నీ భయ భక్తులతో బిడ్డలు జీవించే కృపను దయచేయండి. ఆర్థికంగా కుటుంబాలను బలపరచండి అయ్యా ప్రభ. వివాహములు అయ్యా నీ ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా అయ్యా దీవించి కాచి కాపాడమని తల్లి చేసిన ప్రార్థన, మరి సొంతంగా వాళ్ళు చేసిన ప్రార్థన పరలోకము నుండి ప్రభ, మేము ఈరోజు ఇక్కడ ప్రార్థనా సమయం చేసిన ప్రార్థన పరలోకం నుండి వీక్షించి ఈ ప్రార్థనకు జవాబు చెప్పమని యేసు నామన ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా తేజారెడ్డి భార్య సబిత కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మరి తేజారెడ్డి తల్లి అడుగుతూ ఉంది, మరి తను కూడా చెప్తా ఉంది వాళ్ళ కోడలు కోర్టులో కేసు వేశారని చెప్తా ఉన్నారు. జోసెఫ్ కుమారు పద్మజ మరి కోర్టులో అమ్మాయి విడాకుల కోసం కేసు పెట్టారంట. అదేవిధంగా సంపత్ దివ్య మరి విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని అడుగుతున్నారు. చిన్నప్పరెడ్డి మరియు
తేజస్ని కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా రోష్ తన వివాహ విషయంలో దేవుడు మంచి జరగాలని అడుగుతూ ఉన్నారు. మరి వీరందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవ, ప్రేమగల తండ్రి నాయన, నీ యొక్క మహిమ గల ఉన్నతమైన నామానికి స్తోత్రం తండ్రి. నాయనా, నీ యొక్క యేసు నామంలో తండ్రి నీ సన్నిధిలోకి మేము వస్తున్నాం ప్రభా. నాయన మరి వివాహం నాయన మరి నీ సన్నిధిలో నాయన జరిగిన వివాహం తండ్రి, మరి వివాహాలు ప్రభా నువ్వు కట్టమని అడుగుతున్నాం ప్రభా. నాయన వీరి మధ్యలో ప్రభా మూడో వ్యక్తిగా నాయన వీరు లేకుండా ప్రభా ఉన్నట్లయితే మరి నాయన వివాహానికి ఎన్నో ఆటంకాలు కలిగి ఉండొచ్చు ప్రభా. నేను ఇప్పుడు మేము ఏవే పేర్లు అయితే చదివి ఉన్నామో ప్రభా అవన్నీ నీ పాదాలు చెంత సమర్పిస్తున్నాం ప్రభా. నాయన ఆ వివాహ బంధాన్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నేను నువ్వు జోక్యం చేసుకోండి ప్రభా. నాయన కోర్టులు మరి నాయన విడదీసేవారు కాకుండా ప్రభా, నాయన వివాహ బంధాలు నువ్వు జోక్యం చేసుకొని ప్రభా వారు ఏదైతే కోర్టులో వేశారో వాటన్నిటిని ప్రభా వెనక్కి తీసుకునే కృపను దయచేయమని. అదేవిధంగా ఇప్పుడు ఎవరెవరైతే టీవీ చూస్తున్నారో నాయన మరి భార్య భర్తలు నాయన వారి ఎంతో ఆందోళనతోటి మరి విడిపోయిన కుటుంబాలు నాయన, అదేవిధంగా మనస్పర్ధలతో ఉన్న కుటుంబాలు ప్రభా, నాయన వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేని కుటుంబాలు, పిల్లలు చిందరవందరై ప్రభా ఎంతో వేదనతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ పాదాలు చెంత సమర్పిస్తున్నాం ప్రభా. నువ్వు పరలోకం నుంచి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము చేస్తున్న ప్రార్థన ప్రభా నీ సన్నిధిలోకి ప్రభా, నాయన నీ చెవులకి సోకిందని మీ నాయన నాయన వచ్చిందని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. నాయన మా ప్రార్థనకి నాయన జవాబు చెప్పమని, ఈ కుటుంబాలను కలపమని ఈ మను లేసి పరిశుద్ధ నామన అతి ఉన్నతమైన నామన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి అనారోగ్యంతో బాధపడుచున్న వాళ్ళు అనేక మంది కూడా మరి ఈ ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి మన దగ్గర మరి సరోజిని అన్సారీ గారు, మరి యూసుఫ్ కూడా ప్రాంతంలో ఉంటారు. ఆమె మరి క్యాన్సర్ వ్యాధి నుంచి బాధపడుచున్నట్టుగా చాలా ఆఖరి స్టేజ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అందింది. ఆ వ్యక్తి కోసం, ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి కాళ్ళు వాచి కాళ్ళు నొప్పులతో బాధపడుచున్న చిట్టం రోస్మేరీ గారు నేరేడుపేట నుంచి కూడా మనకి ప్రార్థన చేయమని, ప్రార్థన సహకారం కావాలని అడిగి ఉన్నారు. అదేవిధంగా మరి హార్ట్ సర్జరీ, మరి గుండె జబ్బు నుంచి మరి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన మోహన్ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమనేసి మరి వాళ్ళు ప్రార్థన కోరుతూ ఉన్నారు. అలాగే మరి డి శ్రీనివాస్ వారి కుటుంబం అంతట్లో కూడా మరి శాంతి సమాధానాలు, మంచి ఆరోగ్యం దయచేయాలని, పిల్లల చదువులో చురుకుగా ఉండాలని మరి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. సీతమ్మ మరి సరిత మంచి ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి మంగళగిరి ప్రాంతం నుంచి ద్వారక వెంకట నారాయణ వారు మరి వాళ్ళ కుటుంబ సమస్యల నుంచి, మరి ఆరోగ్య సమస్యల నుంచి విడుదల పొందాలని మరి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మరి ఇవన్నీ ప్రార్థన కోసం మన శిరంలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములనైనా. ప్రభా నీ వాక్యం పలుకుతుంది, నీవు మా కోసం గాయపడ్డావు, నువ్వు మా కోసం రక్తం చెందించావు, మా కోసం నువ్వు సిలువనెక్కి ఉన్నావు తండ్రి. మా గాయములను మనం స్వస్థపరచడానికి తండ్రి అయ్యా, మాకు ఆరోగ్యం ఇవ్వడానికి తండ్రి ప్రభా, తల నుండి అరికాల వరకు మమ్మల్ని స్వస్థపరచడానికి నాయన ప్రభా, మాకు విడుదల దయచేయడానికి ప్రభా, తల ముళ్ళ కిరీటం నుండి కాలు మేకుల వరకు నాయన ప్రభా, నువ్వు మాకు కార్చిన రక్తం చేత మాకు స్వస్థత అని నువ్వు చెప్పినావు తండ్రి. ఈరోజు మరి ప్రభా ఈ సమయంలో పేర్లు చదివిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా, మరి తల నుండి అరికాల వరకు నాయన తండ్రి ఏ ఏదైతే వ్యాధి ఉన్నదో ప్రభా, ఏ ఏ సమస్యతో ఉన్నారో ప్రభా, యెహోవా రఫా బిడ్డలందరినీ స్వస్థపరచమని అడుగుతున్నాను. నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభ. ఎవరైతే ప్రభ ప్రార్థన చేసుకోవడానికి కూడా అయ్యా ప్రభ కనీసం వాళ్ళకి శక్తి లేక మరణ పడక పైన ఉన్నారో ప్రభ, డాక్టర్లు ఇంకా అసాధ్యమైనది ఇంకా తీసుకెళ్ళిపోమని చెప్తున్నారో, వాళ్ళందరితో కూడా నువ్వు కరుణ చూపించి నీ కృపను చూపించిన ఆయన తండ్రి ప్రభ, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయంతో ప్రభ అటువంటి బిడ్డను కూడా ప్రభ నువ్వు తాకి లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి అయ్యా. నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. వాళ్ళు తింటున్న భోజనం, తాగుతున్న నీరు, పీలుస్తున్న గాలి, వేసుకుంటున్న టాబ్లెట్స్, ప్రతి ఒక్కటి వాతావరణం అంతా కూడా నీ రక్త కోటలో ఉంచి నాయన తండ్రి విడుదల దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నా పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా భార్య శాంతమ్మ మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని
మరి భర్త చంద్రయ్య చెప్తా ఉన్నాడు. అదేవిధంగా వెంకట్ గురించి తెలియజేస్తూ ఉన్నారు. వెంకట్ మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాడు, మరి అవి హాస్పిటల్లో తీసుకెళ్ళి కక్కిచ్చాము, మరలా చెప్తా ఉన్నాడు ఇంకా నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకుంటానని చెప్పి రాస్తూ ఉన్నాడంట. మరి వాళ్ళ భార్య అడుగుతూ ఉంది, ప్రార్థన చేయమని రాస్తూ ఉన్నారు. అదేవిధంగా విక్టోరియా కొడుకు మరి మరి చికెన్ ఫాక్స్ అమ్మవారు అంటారు కదా మన వాళ్ళు, అది పోసింది అని చెప్పి రాశారు. మరి వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ గల తండ్రి, నేను మరి భార్య భర్త ఇద్దరు ఏక శరీరులు అన్నావు తండ్రి. మరి నేను ఆ బంధంలో తండ్రి, మరి నేను ఒకరు విడిపోయినట్లయితే ఆ శరీరంలో నుంచి ఒక భాగం తీసివేసినట్లయితే ప్రభా ఆ శరీరం తట్టుకోలేదు ప్రభా. మరి మరి భర్త చంద్రయ్య అడుగుతున్నాడు తన భార్య తన దగ్గర ఉండకుండా మరి ఎటో వెళ్ళిపోతుంది, 2 రోజులు ఉంటుంది, 1 వారం బయట వెళ్తుంది, మరి మరలా తను స్థిరంగా ఉండట్లేదు అని చెప్పి రాస్తూ ఉన్నాడు తండ్రి. సాయం చేయండి తండ్రి, నేను వారి బంధాన్ని బలపరచండి ప్రభా. మరి అదేవిధంగా వెంకటి విషయంలో కూడా మరి తండ్రి భార్య భర్త ఇద్దరు ప్రభా మరి వాళ్ళ వివాహంలో మరి వాళ్ళ యొక్క ఆలోచనలో మరి ఏకత్వం కనుక లేకపోయినట్లయితే ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ మీరు ముగ్గురు కలిసినట్లయితే ఏకత్వం ప్రభా వారిద్దరి మధ్యలో మరి నాయన వెంకట్కి తన భార్యకి ఇద్దరి మధ్యలో ఏకత్వాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారి ఆలోచనలు ఒక్క ఆలోచనలాగా ఒకే ఆత్మని మని ప్రభా. మరి తనలో మరి వాక్యం పలుకుతుంది, మరి కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో చూసినట్లయితే నీ యొక్క వాక్యం నా పాదాలకి దీపం అంటున్నావు ప్రభా. ఆయన నువ్వు మాకు పెట్టిన మా అంతరాత్మను పెట్టిన దీపం అని చెప్తున్నావు తండ్రి. ఆయన ఈ అంతరాత్మను పెట్టిన యొక్క దీపాన్ని ప్రభా ఆర్పడానికి ఎవరికి హక్కు లేదు కాబట్టి ప్రభా ఈ వెంకట్ని నీ పాదాలు చెంత సమర్పించుండగా ప్రభా ఆ బిడ్డలో ఉన్న ఆలోచనలను తీసివేయండి ప్రభా. ఆయన ఏదైతే దుష్టుడు పని చేస్తున్నాడో ఆ దుష్ట ఆలోచనల నుంచి ఆ బిడ్డకు విడుదలిచ్చి ప్రభా నేను నీ యొక్క ఆలోచనలతో బిడ్డ పని చేసే కృపను దయచేయమని ఈ మనవులు యేసు పరిశుద్ధ నామన అతి ఉన్నతమైన నామన అడిగి వేడుకొంచిన ఆమె తండ్రి. ఆమేన్. ప్రార్థనా సమయం అనే కార్యక్రమానికి కొద్దిసేపు మన విరామం తీసుకుందాం.